ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గర్భిణి బంధువులు ఆందోళన దిగారు. రాత్రి దేవ్పూర్ గ్రామానికి చెందిన సువార్తమును డెలివరీ నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చారని, అయితే ఆసుపత్రికి తీసుకువచ్చిన సందర్భంగా డాక్టర్ లేకుండా నర్సులే కాన్ఫర్మ్ చేయడం, బిడ్డ చనిపోయిందని ఆలస్యంగా చెప్పడం విడ్డూరమని, ఇందుకు ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ బాధ్యత వహించాలని కోరుతూ ఈ ఆందోళన చేపట్టారు. నవంబర్ 17వ తేదీ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి గవర్నమెంట్ హాస్పిటల్ కి చూపిస్తా ఉన్నాను. మధ్య స్కానింగ్ రిపోర్ట్స్ కోసం నేను ఒక నెల ప్రైవేట్ హాస్పిటల్ చూపించాను. తర్వాత డెలివరీ టైం వచ్చేసరికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాను. నిన్న నైట్ 8 గంటలు అప్పుడు తీసుకొచ్చాను. వాళ్ళు చేర్చుకున్నారు. డెలివరీ తీసుకెళ్లి వీళ్ళని నేను లేని ప్రస్తుతానికి వీళ్ళు మా అత్త దేవిరా ఉన్నారు. వీళ్ళు లేడీస్ ని లోపలికి రానివ్వట్లేదంట. నేను చూస్తామని చెప్పి తీసుకెళ్లారు లోపలికి. తీరా బయటకు వచ్చేసరికి బాబు చనిపోయాడు అని చెప్పి చెప్పారు సార్. డెలివరీ టైంలో డాక్టర్ గారు ఎవరు లేరు, నర్సులే డెలివరీ చేశారు. కాబట్టి వాళ్ళు మరి చేతయ్యి చేతగా చేశారో తెలియదు, మాకు కొంచెం అనుమానంగా ఉంది వాళ్ళ మీద. చీకటి పడి వచ్చినాం. ఈ డాక్టర్ లేరు, నర్సులే చేసినారు, చనిపోయారని బయటకు వచ్చి చూపించారు. మాకు వచ్చి లోపలికి మమ్మల్ని రానిలా.